పరమేశ్వరుని మెడలో నాగాభరణమే ఉన్న మహాసర్పం వాసుకి అన్ని వేళలా స్వామి సేవలో తరిస్తూ ఉంటాడు. కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత కద్రువలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అసూరుడు ఇద్దరు కుమారులుంటారు. వీరిలో అసూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు 1000 మంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఓ గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెప్తుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంది. తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర 1000 సంవత్సరాలు పరిచారికగా ఉండాలని, ఒకవేళ తోక తెల్లగానే ఉంటే తానే వినత దగ్గర 1000 సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు మిగతా వారంతా. గుర్రం తోక తెల్లగానే ఉంది, ఈ పందెంలో ఎలా నెగ్గలా అన్న సంశయంలో కద్రువ ఉంటుంది. హఠాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది. తన కుమారుని పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. అయితే దీని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుంది. ఈ శాపంతో భీతిలిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్నమాట ప్రకారం కద్రువు దగ్గర దాసిగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఆమె 2వ కుమారుడు గరుత్మంతుడు బానిస బంధాల నుంచి విముక్తి కలగచేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. 2వవాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు ధరలోకి రాకుండా పోయింది. ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కాబట్టే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణుడు అని కూడా పిలుస్తాం.